ఈ కాలంలో వర్షాలకు రోటం ఏంటండి? పేదవాడు డబ్బు ఖర్చు పెట్టి 10 రూపాయలు అక్కడ ఇక్కడ బోగు చేసుకుని బాగీలు తీసుకుని నారు నాటుకున్నాడు, పెంచుకున్నాడు, ఎరువు వేసుకుని పంట చేతికి తీసుకునే కాలం ఇది. దేవుడు పైనుండి ఆ బాకీ చేయటము, అక్కడ ఇక్కడ డబ్బు తీసుకొచ్చుకోవటము, ఆ విత్తనం వేసుకోవటము, నారును పెంచుకోవటము, పైరుకు రావటము, ఇవన్నీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంత సహాయపడిన దేవుడు మరి ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి ఎందుకు అనుమతిస్తలేదు? పంట చేతికి తీసుకుని పోవడానికి ఎందుకు దేవుడు అనుమతించటం లేదు? దేవుడు కోపాగ్నికి మనుషులు ఎక్కువగా గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అని అంటే ఆయనగా నమ్మడలేదు. దేవుడిని ఒక ఆచారంగా కొలవటం అనుభవంతో ఆయన నమ్మలేకపోతున్నారు. కనుక దేవుడి తీర్పులు బాగా ఎక్కువగా మారిపోతున్నాయి. మొన్నటిదాకా చూస్తే కరోనా సమస్య, ఇప్పటికేం అదేం తీరిందిగా కనబడతలా. ఇది ఇలా ఉండగా మరలా ఎన్నో తుఫానులు ఎదుర్కొన్నాం ఈ కొద్ది కాలంలో. సరే, అతి స్వల్పమైన పరిస్థితుల్లో మానవ జాతిలో మరి ముఖ్యంగా పేదవాళ్ళు కొద్ది కొద్దిగా కూలిపై ఆధారపడుతూ కొన్ని పనులు చేసుకుంటే ఆ పనులు ఇప్పుడు చేతికి వస్తే టైంలో ఎంత భయంకరమైన వర్షం కురవటం ఎంతో నష్టం. ఉదయకాలం మేము ఇటు నుంచి గుంటూరు వచ్చాము. గుంటూరు నుంచి మరలా మేము పొన్నూరు వెళ్ళే సమయంలో అంది వేలో పొలాలన్నీ చూస్తే పడిపోయి ఉన్నాయి. దేవుడి తీర్పులు ధారాళంగా వర్షాలు దిగినట్టుగా భూమి మీద దిగుతున్నాయండి. దేవుని యొక్క ప్రచండమైన కోపాలు భూమి మీద దిగుతున్న ఈ కాలంలో దయచేసి నిర్లక్ష్యంగా ఉండవద్దు, అలక్ష్యంగా ఉండవద్దు. యేసు ప్రభుని నమ్ముకోండి. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ప్రభుని నమ్మండి. ఇది అందుకు రాయబడింది. నువ్వు దీంతో ఇదిగ కాలక్షేపం చేయడానికి ఇది రాయబడలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు నమ్మడానికి ఇది రాయబడింది. నమ్మి ఏం చేయాలి? ఆయన నామందు విశ్వాసం ఉంచిన నీవు, విశ్వాసం ఏం చేసింది? మనల్ని పాపాలు ఒప్పించింది. పాపాలు ఒప్పించిన తర్వాత బాప్తిజానికి దారితీసింది. బాప్తిజం తీసుకున్న తర్వాత సంఘ సహవాసములో ఆత్మీయంగా శారీరకంగా నమ్మకంగా సాగిపోతూ అన్ని విధములైన దీవెనలు పొందడానికి దేవుని యొక్క దారి.